ఆస్ట్రేలియా గ్రేట్ బారియర్ రీఫ్ స్థానికులకే కాదు విదేశీ పర్యాటకులకు ఫేవరెట్ టూరిస్ట్ కేంద్రం. ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఈ పగడాల దీవులకు ఏటా 20 లక్షల మందికి పైగా టూరిస్టులు వస్తుంటారు. ఈ గణాంకాలే బారియర్ రీఫ్ ప్రత్యేకతలను వివరిస్తుంటాయి. ఏటా లక్షలాదిగా తరలివచ్చే పర్యాటకుల వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం సమకూరినా అక్కడి జంతుజాలానికి కొంత హాని జరుగుతోంది. దీంతో 1981లో ఈ ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ గా ప్రకటించారు. దాదాపు 2000 కంటే ఎక్కువ రకాల చేపలుండే ఈ రీఫ్ ని చూసిన తర్వాత మనకు ఇంకే అక్వేరియాన్ని చూడాలనిపించదు. చేపలే కాదు, ఇతరాత్రా జలచరాల రంగులు, తలుకులీనే వాటి శరీరం, వైవిధ్యం కళ్లారా చూడాల్సిందే తప్ప మాటల్లో మాత్రం వర్ణించలే. ప్రపంచంలో ఉండే ఇలాంటి రీఫుల్లో 20% మేర ఆస్ట్రేలియా చుట్టుపక్కల ఉండే సముద్ర ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. ₹3,00,000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉండే గ్రేట్ బారియర్ రీఫ్ లో చిన్న చిన్న దీవులు ఎన్నో ఉన్నాయి. తమదైన ప్రత్యేక అందాలతో ఈ పగడాల దిబ్బలు కట్టిపడేస్తున్నాయి. గ్రేట్ బారియర్ రీఫ్ అందాన్ని వర్ణించాలంటే అంత ఈజీ కాదు. పగడాల సౌందర్యంతో పాటు వేల వర్ణాలను కళ్లకు కట్టే చేపల ప్రత్యేకతలను చూసి ఆస్వాదించాల్సిందే. ఇలాంటి సుందర ప్రాంతం చెత్త కుప్పగా మారిపోనుందంటే అందరికీ ఆవేదనే కదా.